ఎరా ఒళ్ళు కొవ్వెక్కిందిరా నా ఒంట్లో బోన్సే తప్ప కొవ్వు ఉండే ఛాన్సే లేదే పళ్ళు రాల్తాయి ఉషేంట్రా చెప్పు తెగుద్ది అమ్మో కురుము లేకుండా పిడుగంటే ఇదే అనుకుంటా మళ్ళీ వస్తుందేమో ఏంటయ్యా సార్ మార్నింగ్ టైం కుదరదని చెప్పాను కదా సార్ ఏమయ్యా డే నైట్ మందిచ్చే నీలాంటి వాళ్ళకే గాని మందుకి మందు తాగే వాళ్ళకి మందు ప్రేమేనాయా ఇదిగా సరే ఉండండి ఇప్పుడే వస్తా మాస్టర్ టైం ఎంతైందండి ఇంకో పది నిమిషాలు ఆగితే పది అవుతుంది థ్యాంక్స్ అండి సార్ ఇక్కడ శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడండి శ్రీరామ్ నగర్ కాలనీ స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి వెళ్ళి లెఫ్ట్ కి వెళ్తే వస్తుంది సార్ ఇక్కడ ఈ సేవ దగ్గరలో ఎక్కడుందండి ఆతల స్ట్రీట్ లో పోస్ట్ ఆఫీస్ కి ఎదురుగా ఉంది పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి ఈ సేవకి ఎదురుగా ఉంది థ్యాంక్స్ అండి బైది బాయ్ మాస్టర్ మీకు మ్యారేజ్ అయిందా అయిందండి ఓహో అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అండి ఓహో పిల్లలు ఎంతమందో ఇద్దరండి మీది జాబా బిజినెస్ సార్ జాబ్ అండి బైది బాయ్ శాలరీ ఎంతో ఏమండి నా శాలరీ ఎంత అయితే మీకు ఎందుకండి చెప్తే తప్పేం లేదు కదా సార్ 10,000 అండి మీ మిస్సెస్ ఇస్తా వేస్తా అండి ఏమండి మా మిస్సెస్ దేవూర్ అయితే మీకెందుకండి మీరెవరో నాకు తెలియదు నేనెవరో మీకు తెలియదు అయినా నా విషయాలన్నీ మీకు చెప్పాలా చాలా బాగా మాట్లాడారు మాస్టర్ నిజమేనండి నా గురించి మీకు తెలియదు మీ గురించి నాకు తెలియదు మీకు మాత్రం నేను టైం ఎంత అయిందో చెప్పాలి పోస్ట్ ఆఫీస్ ఎక్కడో చెప్పాలి ఈ సేవా కేంద్రం ఎక్కడో చెప్పాలి శ్రీరామనగర్ కాలనీ ఎక్కడో చెప్పాలి అంటే నేను బేవర్సల కొడుకులా కనబడతానండి అయ్యా బుద్ధి గడ్డి తిని అడిగానయ్యా బాబు వదిలే నన్ను ఎలా ఎర్రబండి వేసుకుని ఎర్ర బస్సు ఎక్కువ వచ్చేస్తారు యాదవ తెలివితేటలు ఇళ్ళు ఏం బ్రాండ్ ఇది బ్రాందీయా విస్కీయా మిక్స్డ్ కాక్టైల్స్ ఓహో పవర్ఫుల్ ఎక్కడ అనమాట థ్యాంక్ యూ ఆటో ఎంతకాలం నుంచి ట్రై చేస్తున్నావు నువ్వు నాతో మాట్లాడట్లేదు కదా పురుగులో చూస్తున్నావు కదా చెప్తాని వాళ్ళని సంగతి నీ సంగతి చెప్తాని అబ్బా 10 రూపాయల ఎఫెక్ట్ బ్రహ్మాండంగా పడుకోటి యాక్షన్ ఎంత తాగినా కట్టుకున్న పిల్లాన్ని గుర్తుపట్టలేను లసుకుంటా పాగా అనుకున్నావా అల్లేలు నువ్వు నా పెళ్ళానివే అలవేలు అలవేలు వదల చూసావు అలవేలు ఇదిగో మొగుడికి మూడు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకుండా ఇలా మిస్టేక్ చేస్తే ఏమంటారో తెలుసా వీళ్ళు అలవేలు నువ్వా ఇప్పుడు దాకా బ్లూ శారీలో ఉన్నావు సాంగ్ లో సినిమా హీరోయిన్ మార్చేసిన డ్రెస్ మార్చేసేవంటే నార్మల్ ఎంత భాష లేదు నేను రావటం లేట్ అయి ఉంటే షేపులు మారిపోయింది అది కాదే చెప్పే ఏమైంది వాడి పెళ్ళామనుకుని వాడిని పెళ్ళని పట్టుకున్నాడు ఎవడు పక్క ఫ్లాట్ లో సత్యం ఒరే సత్యం నిన్ను పక్కది లోపలికి పదా భోజనాలంటే భోజనాలు ఒరే మగ పెళ్లి వారికి మర్యాదలవి ఘనంగా చేయండి అలాగేనండి ముక్క ఎంతసేపు బావా ముక్క కొట్టు రా ఏది కొట్టాలి తెలియట్లేదు ఇప్పటికి లైఫ్ అయింది ఇది మనకు సరిపోదు రాణి వచ్చింది నాకు వద్దురా నేను ఇప్పుడే కొట్టాను ఆ రాణి కాదు పెళ్లి కూతురు రాణి కొంచెం ఇలా వస్తారా మీతో పర్సనల్ గా మాట్లాడాలి రేపమృతే అమ్మాయి వెయిట్ చేస్తుంది వెళ్ళు పక్కకెళ్ళి మాట్లాడితే ప్రాబ్లమ్స్ వస్తాయని అక్క చెప్పింది నేను వెళ్ళా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి అక్కసగా నేను చూసుకుంటాను కదా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అంట అమ్మాయి పిలిచాక వెళ్ళకపోతే బాగుండదు వెళ్ళు అది కాదు బావా రే బామరది వెళ్ళొద్దా చిచా అది కాదురా అవకాశం దొరికింది కదా అని అడ్వాన్స్ అయిపోకు వెళ్ళు మీకు విషయం చెప్పాలండి నా ముఖం చూస్తే భయం వేస్తుందని చెప్తుందేమో పెళ్ళైన తర్వాత ఒకటేంటండి బోల్డ్ అనే విషయాలు చెప్పుకోవచ్చు వస్తానండి వద్దండి అది కాదండి ఏదైనా పెళ్లి తర్వాతేనండి ఒక మాట వినండి చూడండి పెళ్లికి ముందు ఏ పెళ్లి కూతురుతోనూ పర్సనల్ గా మాట్లాడనని మా అక్కకి మాట ఇచ్చాను మీరు వినకపోతే నాకు ప్రాబ్లం అండి వింటే నాకు ప్రాబ్లం అండి ఏమండి నేను చెప్పేది వినండి కదా అని పెళ్లికి ముందు ఇలా అడ్వాన్స్ అవ్వకూడదని మా బావ చెప్పాడండి నేను ఒక అతన్ని లవ్ చేశాను నేను కూడా ఐశ్వర్యరాయ్ దగ్గర నుంచి కల్పనారాయ్ వరకు అందరినీ లవ్ చేశాను కానీ నన్నే ఎవరు లవ్ చేయలేదు పెళ్ళయ్యాక మనం ఒకరినొకరు లవ్ చేసుకుందామే లవ్ చేయడమే కాదు నేను అతను శారీరకంగా కూడా కలుసుకున్నాం వయసులో ఉన్నవాళ్ళు తప్పులు చేయడం సహజం కానీ చేసిన తప్పును ఒప్పుకుని నిజాలు మాట్లాడే నీలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం చిలక్ కొట్టిన పండుకి రుచెక్కువని చిన్నప్పుడు మా బామ్మ చెప్పేది భగవంతుడు నాకు అదే ఇచ్చాడనుకుని సంతోషపడతాను
నువ్వేం ఫీల్ అవ్వకు, వెళ్ళి రెస్ట్ తీసుకో. అన్నయ్య, నేను ప్రేమించిన అబ్బాయి నా కోసం బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. ఈ పరిస్థితిలో మీ చెల్లెలే ఉంటే మీరేం చేసేవారు? చెల్లెమ్మ అతని దగ్గరికే వెళ్ళు. వెళ్ళలేను. ఏ, మా వాళ్ళు వెళ్ళనివ్వరు. మరిప్పుడు ఏం చేస్తావు? మీరే సహాయం చెయ్యాలి. నేనా? అవును. అయ్యో పద. పెళ్ళైపోయిందా సార్? భలేవాడివయ్యా. వెళ్ళమ్మా. మీకు అప్ప చెప్పడానికి ఆయనే తీసుకొచ్చారు. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పర్వాలేదు, చూడు, ఆ అమ్మాయి నిన్ను నమ్మి అయిన వాళ్ళందరినీ వదిలేసి నీతో వచ్చేస్తుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే సార్. హలో సార్, నీ దగ్గర డబ్బు ఎంత ఉంది? 300 ఉంది సార్. మీరిద్దరూ ఒకరోజు సిటీలో తిరగడానికి సరిపోదు. ఆ తర్వాత ఏం చేస్తావు? తెలీదు సార్. నిన్ను పెళ్లి చేసుకోపోతే చచ్చిపోతానందయ్య. నిన్ను ప్రేమించిన పాపానికి పస్తులు పెట్టి చంపేస్తావా? ప్రేమించడం తెలుసు గాని పోషించడం మాత్రం తెలీదు. సార్, మీ పెళ్లికి నేనిచ్చే గిఫ్ట్ అయ్యా. వెళ్ళండి. ఆటో. ఓ, ఆఫీసులో పనుండి ఆగిపోయాడా మీ ఆయన? అదండి, టైం అయిపోతుంది, పెళ్ళికూతురు రెడీ చేయాలి. అమ్మాయి ఇక్కడే. వాళ్ళిద్దరూ పర్సనల్ గా మాట్లాడుకోవాలని బయటకు వెళ్ళారు బాబాయ్. ఓహో, అలాగా. అమ్మాయి ఇక్కడ బాబు. మీ అమ్మాయిని? అమ్మాయిని ప్రేమించిన వాడితో పంపేశానండి. నువ్వు ఇక్కడికి పెళ్లి చేసుకోవడానికి వచ్చావా, పెళ్లిళ్ళు చేయడానికి వచ్చావా? మా అమ్మాయిని పంపడానికి నువ్వెవడవయ్యా? పెళ్లి కొడుకు మొహం అలా ఉంది ఏమిటి అని అంటే, అందాన్ని కొడుకు తింటావా? అబ్బాయి చాలా మంచోడండి, అమ్మాయి సుఖపడుతుంది అని చంకలు గుద్దుకుని మరీ చెప్పావు. ఇప్పుడు చూడవే, మన అమ్మాయిని వాడెవడో కారు డ్రైవర్ తో పంపించి మన పరువు బజారుకి ఇచ్చాడే. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని చెప్తే, నీకు ఇష్టం లేదని చెప్తే ఏ కుస్తీరోకో ఏ బిచ్చగాడికో ఇచ్చి గంట పెట్టేవాడిని. అది నా ఇష్టం. నా కూతుర్ని తీసుకెళ్లి వాడెవడికో ఇచ్చి గంట పెట్టడానికి నువ్వేమైనా పెళ్లిళ్ళ ప్రోకరేవా? ఏమ్మా, ఆ రోజు మా తమ్ముడు మొహం అందంగా లేకపోయినా మాట బెల్లం, మనసు అర్థం, మనిషి బంగారం అని చెప్పావే. వీడు ఒక ఎవర్ సిల్వర్ డొక్కు. మీరా? రండి రండి. ఏంటి సడన్ గా? కాదులేవా, నీతో పనుండే వచ్చాం. ఆహా, సరే కూర్చో బావా. బావున్నావాక? ఏదో నీ దైవలు బానే ఉన్నాలేరా? ఏంట్రా ఇది, ఎక్కడ పడితే అక్కడ బట్టలు వస్తువులు, ఇల్లు ఇలాగే పెట్టుకునేది. నాలాంటి ఒంటరి బ్రతుకు ఇంతకంటే ప్రమాణంగా ఉంటుందా? ఇక మీద ఆ కష్టాలు నీకేం ఉండవులే. నీకు శుభవార్త చెప్పబోతున్నా. శుభవార్త? అవును. ఏంటది? నీకు పెళ్లి సంబంధం చూశాను. మళ్ళీ పెళ్ళా? తల్లో నీకు నమస్కారం. నాకు ఈ పెళ్ళి వద్దు. ఏ, ఎందుకని? ఫ్లాష్ బ్యాక్ గురించి తలుచుకుంటే ఫ్యూచర్ గురించి విరక్తి చెందడం సహజమే కదా. అంత అవసరమా? నువ్వు చెప్పరా, ఎందుకు పెళ్ళొద్దంటున్నావు? ఎందుకంటే నా మొహం ఎవరికి నచ్చట్లేదు, నాకు అసలు పెళ్లే కలిసి రావట్లేదు. నేను పెళ్లి కూతురుతో మాట్లాడినా పెళ్లి కూతురు నాతో మాట్లాడినా సరే కొంప మునిగిపోతుంది. దాని వల్ల మీకు కష్టాలు అవమానాలు, అందుకే నాకు పెళ్లే వద్దు. అది కాదురా, అలా వినాయకుళ్ళ కూర్చోకపోతే వెళ్ళి చెప్పొచ్చుగా. ఆ ఛాన్స్ కోసమే ఎదురు చూస్తున్నాను. తప్పుగా మగాడికి పెళ్లి చాలా అవసరం రా. మొగుడు సంపాదించే డబ్బుతో షోకులు చేసుకుంటూ మొగుడిని అస్తమానం తిట్టడానికి ఓ పెళ్ళా ఉండటం అవసరం. పెళ్లి అనేది జీవితానికి లైసెన్స్ కాదు, అది ఒక న్యూసెన్స్ అని తెలుసుకోవడానికైనా పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న మగాడి కంటే మట్ట చేసి చేతికెళ్ళిన ఖైదీ లైఫ్ పెట్టడం తెలుసుకోవడానికైనా పెళ్లి చేసుకోవాలి. అంతేకాదు, ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి, తర్వాత సీక్రెట్ గా చెప్తాను. ఇంటికి రండి, మీకు ఓపెన్ గా చెప్తాను. ఓకే. ఏంటోకే? ఆయన మాటలకేం గాని, ఇక మెదట పెళ్లి చూపులు, ఒకరికొకరు నచ్చడాలు ఇవన్నీ ఏమీ లేవురా. అంతా వాళ్ళతో మాట్లాడేసే వచ్చారు. నీకు మేమెలాగో, అలాగే అమ్మాయికి అక్క బావల తప్ప ఎవరూ లేరు. నువ్వు చేయాల్సిందల్లా డైరెక్ట్ గా పెళ్లి పెట్ల మీద కూర్చుని అమ్మాయి మెళ్ళ తాళి కట్టేయడమే. అంతే. నిజమేనా అక్క? నిజమేరా? మళ్ళీ ఏంటి? మర్చిపోయానండి. చూపించు. ఇది కూడా ఫోటో చూసుకో.